వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మంచిది, ఎక్కువగా ఆలోచిస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ పెరిగిపోతుంది. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెరిగిన తర్వాత మళ్ళీ దానికి జెల్సులు మాత్రలో ఇంకేదో వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కువ థింక్ చేయొద్దని చెప్పండి, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మీకేంది? పైగా చర్చ ద్వారా కలిస్తే ఏంటంటలేదు, కలిస్తే ముఖ్యమంత్రి టీవీలో డిబేట్లు రోజు మీ వచ్చి రోజు కబుర్లు చెప్పకంటే సింగిల్ గా వస్తారండి. 44 ఏళ్ళు ఇండస్ట్రీ నాది, 44 ఏళ్ళు ఇండస్ట్రీ సింగిల్ గా వస్తా సత్తా చూపిస్తారు అనుకుంటా. అదే మాత్రం వేసుకుంటాడా జైలు టాబ్లెట్లు పెళ్ళి ఎన్ని చెబితే ఏమంటా? సింగిల్ గా వస్తే మాకేమి లేకుండా రెండు మూడు హౌస్ వేసుకుని ట్రిపుల్ గా వచ్చినా మాకేం సార్, మాకేం పట్టించుకోలేము. వాళ్ళు సింగిల్ గా అన్నారా అని, డబుల్ గా అన్నారా అని, లేకుంటే ట్రిపుల్ గా కూడా రాని మాకు 175 స్థానాల్లో మీకు అభ్యర్థులు లేరని చెప్పి జనసేనలో 20 పాతిక ఇస్తానంట. వినండి వినండి వినండి, మీకెందుకు అడుగుతాడు అవుతాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే ఇంత భయపడిపోతున్నదే. సత్యగిరి ప్రసాద్ గారు, మీకు ఇబ్బంది కలిగే అంశాలని మేము అడుగుతుంటే మాకెందుకు అంటే, మీరు ఇక్కడ డిబేట్ చేయలేరు. డిబేట్ అన్నప్పుడు అవతల వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పాలి, అవతల వాళ్ళు అడిగే సమాధానం చెప్పాలి. 2014లో పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడా అవలేదా? సూటిగా 1-to-1 చెప్పండి సమాధానం. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు మా వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొహానికి ముఖ్యమంత్రి అంటున్నారు, ఆయన వల్ల అయ్యాడా కాదా? పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు మొహానికి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పవాలనుకున్నా కాదా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎవరో ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడు అంత ఇంపార్టెంట్ టాపిక్ చెప్పండి. చెప్ప మీ ఇష్టం వచ్చింది మీ ఇష్టం వచ్చింది చెప్పుకొని వెళ్ళిపోతాండి. అరే మాకు ఇష్టం వచ్చే సమాధానం చెప్పండి, లేదంటే పాస్ 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 అండి. ఇది చెప్పమంటే కుదరదు ఇట్లా. ఓకే కొట్టి పారే, అది అది కుదరదు. ఓకే ఓకే, ఇది ఇది ఆ రెండు ఛానల్ వరకు డిబేట్ కాదు. ఇక్కడ ఇక్కడ మేము ఉన్నాం. ఎక్కడ వయసు గారికి పట్టి ఉంది సమాధానం చెప్పాలి మీరు. సార్ ఫైనల్ గా ఒక నేను జనసేన అడిగేదానికి అడుగుతున్నాను, సమాధానం చెప్తారా లేదా? సమాధానం చెప్పకుండా పారిపోతున్నారు, సమాధానం చెప్పకుండా పారిపోతున్న తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు సార్ నేను అడిగిన గారు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మా వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు లేదా మొహన్ గారు అవుతాను? ఒక డిస్టర్బ్ చేసేటట్టుంటే చెప్పండి. ఓకే ఓకే ప్రసాద్ గారు చెప్పండి, ఇస్తాను ఇస్తాను మీకు ఇస్తాను. సప్తగిరి ప్రసాద్ గారు మీరు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడంటే మా దయా దాక్షిణ్యాలు మా దయా దాక్షిణ్యాలు అయ్యాడు లేకపోతే ఆయన మొహాలి కాల ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా అంగీకరిస్తారా? పవన్ కళ్యాణ్ లాభంలో మీరు ముఖ్యమంత్రి అయ్యో పవన్ కళ్యాణ్ దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదని చెప్తారా సార్? పద్ధతి కాదు ఇది. సజ్జల్ వినండి సార్, సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిపక్షాల్ని కుక్క ఏంటది పంది కుక్కలు అన్నారు, అదే విధంగా నక్కలు అని చెప్పి